ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీఆచార్య స్వామి గారు. నమస్కారం. 643 మనీ మంత్ర వీడియో. ఏ రోజు మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడినా ఏదో కొత్త వర్డ్ అయితే నాకు నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుందండి. యాజ్ అ స్టూడెంట్ నేను కూడా ఒకటి చెప్పగలుగుతాను. మీరు చెప్పేటువంటి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో బయట నేను ఎక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి అంత స్పిరిచువల్ పవర్ ఇచ్చి అంత ఇదిగా ఉంటుందని నేను లైవ్ లో చూసినప్పుడు కొన్ని విషయం తెలిసాయి నాకు. సో అంత చాలా బాగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేలా ఉంటాయి. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, మనకి సుప్త చేతనం ఎలా పనిచేస్తుంది, అసలు అది ఏమేం చేస్తుంది, ఎప్పటి నుంచి పనిచేస్తుంది, మనతోనే ఎలా ఉంటుంది, అది మనం దీని మీద ఎంత మాట్లాడుకున్నా ఇంకా సబ్జెక్ట్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి, అది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఉంది, అది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. దాంతోపాటు ఇది కూడా ట్రావెల్ చేస్తుంది. అంటే ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఇంత పెద్ద సృష్టి కానీ లేకపోతే ఇంత పెద్ద విశ్వానికి కానీ వాటన్నిటి కూడా కారణం అదే, సుప్త చేతనమే. ఓకేనా? ఇది ఎలా ఉద్భవించింది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పురాణాల్లోంచి నీ గత జన్మ నుంచి అనుభవాల్ని తీసుకుని ఈ జన్మలోకి వస్తుంది, అది అప్పటి నుంచి నీతోనే ఉంటుంది. దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ అన్నాం, లేదా దివ్య దృష్టి అన్నాం, లేదంటే మనం పైనల్ గ్లాండ్ అన్నాం. ఉత్తర గర్భంలో ఒక శిశువు ఉంది, అశ్వత్థామ దాని మీద ప్రయోగం చేశాడు ఆయన. ఓకేనా? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం అంటే చాలా భయంకరమైనది, అంటే ఒక అనుభవంతో సమానం. అప్పుడు ఉత్తర శ్రీకృష్ణుని వేడుకుంది, ఇది పరిస్థితి అని చెప్పేసి. శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, ఒక అనంతమైన ఎనర్జీ ఆమె గర్భంలోకి ప్రవేశించింది. ప్రవేశించేసి ఆ పిల్లాడికి ఈ యొక్క అస్త్రానికి మధ్యలో నిల్చుంది అది. ఓకేనా? ఆ తర్వాత ఆ పిల్లాడికి ఏమి కాలేదు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత పిల్లాడు ప్రసవం జరిగిపోయింది, అతను పెద్ద పెద్ద అయిపోయినాడు. చాలా పెద్దగా అయిపోయిన తర్వాత ఆ సభలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆ పిల్లవాడు మొత్తం ఎదుగుతున్నాడు. ఇంతమంది జనాలు కనిపిస్తున్నారే, అప్పుడు ఎవరో వచ్చారు నా గర్భంలో, నేను లోపల ఉన్నప్పుడు నా ముందు వచ్చి కూర్చున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడని ఎదుగుతున్నాడు ఆయన. అలా పరీక్షగా అంతటా పరీక్షించి చూస్తున్నాడు, ఎక్కడ కనిపిస్తాడా, ఎవరి లోపలన్నా కనిపిస్తాడా, ఎక్కడున్నాడని పరీక్షగా చూస్తున్నాడు. కాబట్టి అతని పేరు పరీక్షిత్తు మహారాజు అన్నాడు ఆయన. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క ధ్యాస తన సబ్ కాన్షియస్ మైండ్ని పట్టుపెట్టాను, బయటకు వచ్చిన తర్వాత అదే ధ్యాస ఇక్కడ పనిచేస్తుంది. అంటే సుప్త చేతనం ఎక్కడున్నా పనిచేస్తుంది, ఇక్కడ అక్కడనే కాదు ఎక్కడైనా పనిచేస్తుంది. అది గత జన్మ నుంచి పనిచేస్తుంది, ఈ జన్మలో పనిచేస్తుంది, వచ్చే జన్మలో కూడా పనిచేస్తుంది. అది ఒక అనంతమైనటువంటి శక్తిని క్రియేట్ చేస్తుంది, ఒక గొప్ప క్రియేషన్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఒక చరిత్రను సృష్టిస్తుంది. అంటే గత జన్మ భావాల్ని మోసుకొని వచ్చి ఆ భావాలకు అనుగుణంగానే నీ యొక్క జీవితాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు దాని గురించి తెలియదు, దాని యొక్క లోతుపాతలు మనకు తెలియదు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అది ఎంత పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది మనం ఎన్నో తెలుసుకోవడం జరిగింది. దాన్ని మనము డబ్బుకి అన్వయించాం మనం. ఇప్పుడు ఒక మేధ ఉన్నాడు, తనకు సంబంధించిన సబ్జెక్టులో ఆయన ఒక గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది ఆ సుప్త చేతనాన్ని ఉపయోగించుకొని. ఒక ఐన్స్టీన్ ఉన్నాడు, అంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే తన సుప్త చేతనాన్ని ఉపయోగించాడు. నేను గతంలో కూడా చెప్పాను, మనకి హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని భవన్ ప్రకాష్, అలాగే మనకి హ్యూమన్ కంప్యూటర్ అని చెప్పేసి శకుంతలాదేవి, వీళ్ళందరూ కూడా అంత గొప్ప స్థాయికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు శకుంతలాదేవి ఉంది, ఆమె ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆమె గొప్పతనం ఏంటంటే ఒకవేళ ఆమె ఇప్పుడు ఉంటే ఆ చంద్రయానికి ఎంతసేపటికి చేరతారనేది అది చేరేలోపు వీళ్ళకి క్యాలిక్యులేట్ చేసేది ఆమె, అంత నాలెడ్జ్ ఉంది ఆమెకి. కానీ ఆమె ఎక్కువ చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి ఆమెకి ఆ నాలెడ్జ్ ఉంది. అది ఎలా వచ్చింది? ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్నప్పుడే గొప్ప విద్వాంసుడైనాడు, అంత చిన్న వయసులో వాడికి సరిమోపాలు ఎట్లా తెలుసు? ఒక సంగీతం సంపూర్ణంగా నేర్చుకోవడానికి ఒక 22 సంవత్సరాలు పడుతుంది కర్ణాటక అనేదైనా. అలాంటిది ఇంత చిన్న వయసులో అది ఎలా పనిచేసింది? వాడు అంత గొప్ప సంగీతకారుడు ఎలా అయినాడు? అన్ని రాగాలు చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, దాదాపు అట్లాంటి పిల్లల్ని అందరినీ చూస్తున్నాం, సూపర్ కిడ్స్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే సుప్త చేతనం ఏదైనా చేస్తుంది, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు దాన్ని మనం డబ్బు కన్వయించుకున్నప్పుడు మనం ధనవంతనం ఎలా కాలేము? ఖచ్చితంగా అవుతాం కదా, అవునా కదా? వీలైనంత బట్టుకి మీరు ఏం చేస్తారంటే
డబ్బు సంపద ఐశ్వర్యం ఏదైతుందో వాటిని నిరంతరం మీరు సుప్తచేతనానికి పట్టించండి. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు పట్టించడం వల్ల ఈ జన్మకు మీకు సరిపడా డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పొందడంతో పాటు వచ్చే జన్మలో మీరు ఖచ్చితంగా ఒక ధనవంతుడి ఇంట్లో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఈ జన్మల ఆలోచనలు వచ్చే జన్మలో ఏ విధంగా పనిచేస్తాయి అనే దానికి మనము జంబుకేశ్వర లింగం అనేది మనకి, అంటే జలలింగం అంటాం దాన్ని. సింపుల్గా ఏంటంటే, ఆ జలలింగానికి అక్కడ నేరేడు వనం ఉంటుంది. ఆ నేరేడు వనంలో ఆ లింగానికి రోజు ఒక సాలెపురుగు వచ్చేసి గూడు కడుతుంది దానికి. ఓకే, గూడు కట్టిన తర్వాత ఆ నేరేడు వనంలో నేరేడు పళ్ళు తినడానికి ఏనుగులు వస్తాయి. ప్రతిరోజు వచ్చేసి అక్కడ ఒక కులన్ ఉంటుంది. ఆ కులంలో స్నానం చేసిన తర్వాత ఒక ఏనుగు ఏం చేస్తుందంటే, ఆ నీళ్ళన్నీ తీసుకొని తొండంతోనే ఆ శివలింగం మీద పోసేస్తుంది, నీళ్ళు అభిషేకం చేస్తుంది. సాలెపురుగు కోపం వస్తుంది, నేను ఇంత చక్కగా గూడు కట్టాను కదా, ఇది రోజు నా గూడును చెడపేస్తుంది, కాబట్టి ఏనుగుని ఎలాగైనా చంపేయాలి, డిసైడ్ అయిపోతుంది సాలెపురుగు. సాలెపురుగుని ఏనుగుని ఎలా చంపగలుగుతుంది? కాబట్టి అది వచ్చి నీళ్లు పోసినప్పుడు ఈ సాలెపురుగు వెళ్ళి దాని కాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నీళ్లు పోయగానే దాని ముక్కులోకి చొరబడుతుంది సాలెపురుగు. చొరబడిన తర్వాత అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే సాలెపురుగు, కాబట్టి ఆ తొండం అంతా కుట్టేస్తుంది. దాన్ని కుట్టేయగానే ఆ బాధ భరించలేక ఆ తొండం తీసి ఆ లింగం మీద కొట్టేసి ఏనుగు చనిపోతుంది, ఏనుగుతో పాటు సాలెపురుగు చనిపోతుంది. చనిపోయిన తర్వాత అంత సేవ చేశాడు కాబట్టి ఆ సాలెపురుగు వచ్చే జన్మలో తమిళనాడులో కుచ్చంగచోళుడు అనే రాజు జన్మ తీసుకుంటాడు. అంటే గత జన్మల జ్ఞాపకాలు ఇక్కడ ఎలా పనిచేస్తాయని నేను చెప్తాను. అతను ఏం చేశాడంటే, ఒక 500 శివాలయాలు కట్టించాడు తమిళనాడు చుట్టూ, 500 శివాలయాలు. విచిత్రం ఏంటంటే, ప్రతి శివాలయానికి గోడలు ఎలా కట్టించాడంటే, చిన్నగా దారి పెట్టించాడు ఏనుగుల లోపలికి రాకుండా. అంటే గత జన్మలో ఏనుగుల మీద అతనికి పగ కదా, కాబట్టి అది అలాగే మైండ్లో ఉండి ఒక రాజు జన్మ తీసుకున్నావు సరే ఆ సాలెపురుగు, ఈ జన్మలో ఏం చేశాడంటే ఎక్కడ కూడా ఏనుగు దొరపటకుండా చాలా దగ్గరగా చిన్న చిన్న ద్వారాలు పెట్టించాడు టెంపుల్స్కి. నేను ఇప్పటికి కనుక మీరు తమిళనాడు వెళ్తే అక్కడ ఏదైతే జలలింగం ఉందో అక్కడ వెళ్తే చూడొచ్చు, ఏనుగు బయట ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి ఉండదు, చిన్న ద్వారం ఉంటుంది, దానిలోంచి ఏనుగు వెళ్ళదు కాబట్టి అక్కడే ఉంటుంది, వెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారు. అంటే మన పురాణాలు తీసుకున్నా సరే, మన ఇతిహాసాలు తీసుకున్నా సరే, ప్రతి దగ్గర సుప్త చేతనం అనేది ఎలా పనిచేస్తుంది, నీ దాని యొక్క ప్రభావం నీ మీద ఎలా ఉంటుంది, గత జన్మ యొక్క ప్రభావం ఈ జన్మలో ఎలా ఉంటుంది, కాబట్టి ఇవన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే, వీటన్నింటిని మర్చిపోండి, కేవలం డబ్బు సంపద మీద పడండి. డబ్బు సంపద ఐశ్వర్యం మీద మీరు దృష్టి పెట్టినప్పుడు నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం మీతోనే ఉండటంతో పాటు జన్మజన్మలకు కూడా మీరు ఒక గొప్ప ధనవంతులుగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. మాట్లాడుతుంటే నాకు కొంచెం అడ్వాన్స్ వెళ్ళిందండి మైండ్ సెట్, ఎలా అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఫీట్ చేసుకొని ఒకవేళ మనం భూమి మీద ఉన్నా లేకపోయినా ఎవరికో ఏదో మనం చెప్పేసి ఉంటాం ఫలానా వాడి ఆశయం ఇది అని, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎప్పుడో సబ్ కాన్షియస్లో ఉన్నది మన ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేస్తాం, దాన్ని ఈజీగా ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే వన్స్ అది పడింది లోపల, ఎథికల్గా కూడా కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు, విజన్ పర్ఫెక్ట్ పడింది అని అంటే ఆటోమేటిక్గా ఒకసారి సీడ్ పడింది అంటే ముందుకు ఏ విధంగా వెళ్ళిపోతాం. మీరు గత జన్మకు సంబంధించిన చెప్పారు, ఈ జన్మలోనే జనరల్గా జరిగి మనం చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నారు. అంటే సబ్ కాన్షియస్కి మీరు మాట్లాడుతుంటే నాకు కొంచెం అడ్వాన్స్ అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం మామూలుగానే చూస్తూ ఉంటాము సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూస్తూ ఉంటాము, యాజ్ ఇట్ ఈజ్ ఆ అంశని కారణ జన్మలు అని అంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారిని, అంటే దేనికది ఇంటర్లింక్ అవుతూ కూడా దీన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం మనం. అంటే మన యొక్క అనువంశిక లక్షణాలని మనం జీన్స్ ద్వారా మనం మార్చవచ్చు. అంటే అవి ఎలా మార్చవచ్చు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, మనం మన సబ్జెక్ట్లో చెప్పాం. కేవలం మన ఆలోచన ద్వారా మన యొక్క అనువంశిక లక్షణాలని కూడా మారుస్తూ మన యొక్క వంశాన్ని మనకంటే ఉన్నతంగా మన యొక్క ఆలోచనలు కుప్పించి మనం తీర్చిదిద్దచ్చు. ఈవెన్ నేను చదువుకొని చాలా బుక్స్ రీసెర్చ్ చేసి వాటిని కూడా నేను జర్నల్స్ చదివి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీ సబ్జెక్ట్ ఆ రోజు విన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో మన డిఎన్ఏని కూడా మనం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మన పద్ధతి మారాలి, ఆ పద్ధతి మారితే ఆటోమేటిక్గా ఫర్దర్ జనరేషన్ కూడా మారుతుంది, ఆలోచన విధానం మారాలి, ఆలోచన విధానం మారితే సబ్ కాన్షియస్ మట్టుకొని మన జనరేషన్ కూడా అలాంటి ఆలోచన లేదు. కాబట్టి సుప్త చేతనాత్మ మనసు ఏదైనా చేస్తుంది, ఏదైనా సాధిస్తుంది, ఎంతైనా సంపాదిస్తుంది, ఎంతైనా ఖర్చు పెడుతుంది, ఎందుకంటే మన సబ్జెక్ట్లో రెండు కదా, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. గ్రేట్ థాట్ అండి, సబ్ కాన్షియస్ మైండ్కి అంత పెద్ద పవర్ ఉంటుంది. ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీయాచార్య కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చెప్పుకోవాలి అందులో.
క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి, ఒకసారి డైరెక్ట్గా మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అంటున్నారు, ఒకసారి ఆ డేట్స్ అండ్ ప్రాంతాలు ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మనకి ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్ అండి 2024 28 బెంగళూరులో ఉందమ్మా, 28 బెంగళూరులో ఉంది. అలాగే 4 ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 18 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ, అలాగే 25 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది మనకి. స్పెషల్ 25 ఆగస్టు హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. నెక్స్ట్ మా ఎపిసోడ్లో మన స్పెషల్ క్లాస్ గురించి కూడా ఒక చక్కని వీడియో చేద్దాం. తప్పకుండా. అలాగే 1 సెప్టెంబర్ వచ్చి మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. దాదాపు 20 సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఏ ఏరియా దగ్గర అనుకుంటే ఆ ఏరియాలో అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.